The surface area of a sphere is 2 by 7 square centimeters. Surface area ichadam. What is its volume? The surface area of sphere formula andariki telusu 4 pi r square. Surface area of sphere anta 4 pi r square. Ikkada manaki ichina value manaki endulo ichadante oka mixed fraction lo ichadu. దీన్ని మనం కన్వర్ట్ చేసుకుంటాం తెలుసు. ఇది దీంతో మల్టిప్లై చేసి 2 యాడ్ చేసి బై 7 రాస్తే సరిపోతుంది, అంతే కదా. సరే, ఇక్కడ గివెన్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎస్పిఆర్ ఇస్ ఈక్వల్స్ టు 10818 2 బై 7 కదా. దీన్ని మల్టిప్లై చేద్దాం ఫస్ట్. 1018 ఇంటూ 7 8 7 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
7128/7. Clear? As per the problem, it is. కానీ పవర్ లా ప్రకారం ఇది అంటే ఒక స్పియర్ ఇలా ఉంది అంటే ఇట్లా ఊహించుకోండి, ఇదొక స్పియర్ ఇట్లా ఉందనుకుంటే దీని సర్ఫేస్ ఏరియా ఇది ఎంత, స్క్వేర్ సెంటీమీటర్స్ కదా. మరి దీని రేడియస్ మనకు తెలుసా? తెలియదు కదా. ఈ రేడియస్ ఆర్ అనుకున్నానంటే దీని కర్వర్ సర్ఫేస్ ఏరియా పై ఆర్ స్క్వేర్ అవుతుంది, 4πr² అవుతుంది. సో నేను ఇప్పుడు లెట్ ద రేడియస్ ఆఫ్ ద స్పియర్ ఆర్ అనుకుంటాను. ఎందుకు అనుకుంటున్నాం? ఆర్ ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తాం? ఇది కూడా ఇంపార్టెంట్ కదా. నాకు కావాల్సింది ఏంటి? వాట్ ఈజ్ ఇట్స్ వాల్యూమ్ అన్నాడు. వాల్యూమ్ కావాలంటే 4/3πr³. వాల్యూమ్ ఫార్ములా ఏంటి? 4/3πr³. వాల్యూ ఆఫ్ స్పియర్ ఇస్ ఈక్వల్స్ టు 4/3πr³. నాకు ఆర్ తెలిస్తేనే నేను ఈ ప్రాబ్లం సాల్వ్ చేయగలను, అవునే కదా. అంచేత ముందు వాడిచ్చిన క్లూ ప్రకారం నేను ఏం చేస్తాను, వాడిచ్చిన మిక్సర్ ఫ్రాక్షన్ నేను ఇంప్రాపర్ ఫ్రాక్షన్ చేంజ్ చేసుకున్నాను. ఇది మళ్ళీ దీనికి నేను ఈక్వల్ చేస్తే, ఎందుకంటే కర్వర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ మనకి 4πr² అందులో రేడియస్ ఆర్ అనుకుంటే ఇంత వస్తుంది. ఇది కంపల్సరీ దీనికి ఈక్వల్ చేసేసుకుంటే మనకి ఆర్ అనేది బయటకు వస్తుంది. ఫస్ట్ ఆర్ వచ్చిందంటే మనం వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, అవునా కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే యాజ్ పర్ ద ప్రాబ్లం 4πr² is equals to 7128/7. So 4 × 22/7 × r² is equals to 7128/7. ఈ 7, ఈ 7 ఏమవుతుంది? ఎందుకు క్యాన్సిల్ అవుతుంది? ఈ 7 ఇక్కడ డివైడ్ అవుతుంది, ఇంట్లోకి వస్తే మల్టిప్లై అవుతుంది, పైకి వస్తుంది. కింద ఆల్రెడీ 7 ఉంది కనుక ఆ 7 తో అది క్యాన్సిల్ అయిపోతుంది. సరే ఇది అయిపోయిన తర్వాత నాకు ఇంకా 4 × 22 ఉంది, అక్కడ మల్టిప్లై అవుతుంది, ఎదుటిలోకి వస్తే ఏమవుతుంది డివైడ్ అవుతుంది. సరే ఎదుటిలోకి తీసుకొచ్చాను 17, ఇక్కడ ఆర్ స్క్వేర్ మిగులుతారు ఈ రెండు, ఇక్కడ మల్టిప్లై అవుతుంది, ఎదుటికి వస్తుంది 7128/4 × 22 అవుతుంది. మీరు కట్ కట్ చేస్తే ఇందులో ఒక 11 టేబుల్ ఉంటుంది. ఆ 11 టేబుల్ ఇక్కడ పక్కన డివైడ్ చేసుకోండి, డైరెక్ట్ కొట్టద్దు. 1728 డివైడ్ విత్ 11, 66. ఓకే, 66 చేస్తే ఒక 5 × 2 = 4 = 44. 5 × 55 అవుతుంది కదా. ఎంత వస్తుంది అప్పుడు? 8 వస్తుంది. ఒక 8 అంటే 8 times అట్లా చేసుకోవాలి. సరే ఇది ఇప్పుడు ఇందులో ఎన్ని సరిపోయింది? 11 × 2 = 11 ఎన్ని సరిపోయింది? 6 × 4 = 8. 2 టేబుల్ ఇందులో 3 × 2 = 4 → 8, ఇక్కడ బాగానే ఇది కావాలి. ఈ 4 ఇందులో 81 times ఎంత సరిపోతుంది అన్న? 81 ఈజీగా అంటారన్నమాట. సో నాకు r² ఇస్ ఈక్వల్స్ టు 81, r² ఇస్ ఈక్వల్స్ టు 9² ఎందుకంటే 9 9 = 81,
స్క్వేర్ స్కాన్ చేసుకో. ఇప్పుడు రేడియస్ స్పియర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 9 వచ్చింది. సో నౌ యూఆర్ గోయింగ్ టు ఫైండ్ సో వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ ఈజ్ ఈక్వల్ టు 4/3 వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ సారీ వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ ఈజ్ ఈక్వల్ టు 4/3 పై ఆర్ క్యూబ్. 4/3 పై అంటే ఎంత? 22/7 ఆర్. ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం ఎంత? 9 సెంటీమీటర్స్. మర్చిపోదు 9 సెంటీమీటర్స్ ఇది. ఓకే సెంటీమీటర్స్ 9 × 9 × 9. సో ఇది ఇందులో ఏం సరిపోతుంది అన్న? 3 times కదా. సో 4 × 3 = 12 × 22 × 81 ఈజ్ డివైడెడ్ బై 7 cm². ఇవన్నీ ప్రొడక్ట్ చేయండి బై 7 తో డివైడ్ చేయండి ఆన్సర్ వచ్చేది అంత. క్యూబ్స్ చేస్తారా? సెంటీమీటర్ క్యూబ్. ఎస్ సెంటీమీటర్ క్యూబ్ సారీ సెంటీమీటర్ క్యూబ్ లో వాల్యూమ్ వస్తుంది. ఏరియామో స్క్వేర్ సెంటీమీటర్ లో ఉంటే ఇది ఎందులో ఉంటుంది? క్యూబిక్ సెంటీమీటర్ లో ఉంటుంది.